హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కేడ్రామావాల్డ్. ఈరోజు నేను మై అమేజింగ్ బాయ్ ఫ్రెండ్ సీజన్ 2లోని ఎపిసోడ్ 3ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే ఆనా ఆఫా గురించి తెలిసి యూజన్ మంచి పార్టీ అరేంజ్ చేస్తాడు. అప్పుడు హానా మన నేబర్స్ను కూడా ఇన్వైట్ చేద్దామనగానే యూజన్ లింగ్ని బెయిలుని ఇన్వైట్ చేస్తాడు. హానా లింగ్ని ఎలా అయినా జలస్ అయ్యేలా చేయాలి అనుకుని యూజన్తో డాన్స్ వేస్తుంటుంది. లింగ్ కోపంగా చూస్తుంటాడు. నెక్స్ట్ డే హానా దగ్గరికి లియున్జీ వస్తాడు. తనే ఆఫర్ ఇచ్చి ఉంటాడు. అది తెలిసి హానా చాలా హ్యాపీ అవుతుంది. తనతో మాట్లాడుతుంటుంది. అలా కొద్దిసేపటికి లియున్జీ మాట్లాడుతూ ఇతను నీకు ఇప్పటి నుంచి అసిస్టెంట్గా ఉంటాడు అని చెప్తాడు. అతని పేరు యు. చాలా రోజుల నుంచి వాళ్ళ తాతగారికి తనే అసిస్టెంట్గా ఉంటున్నాడు. అప్పుడు హానా వీడ ఆవిడి ఫేస్ చూస్తేనే నాకు ఏదోలా ఉంది అంటుంది. అప్పుడు లియున్జీ, నువ్వు అలా మాట్లాడకు, మన ఫ్యామిలీకి 5 ఇయర్స్గా తోడుంటున్నాడు, ఇది గ్రాండ్ ఫాదర్ నిర్ణయం అంటాడు. అప్పుడు వాడు వచ్చి నన్ను మరీ అంతలా చూడకండి, ఇది నా సర్టిఫికేట్స్ అంటూ చూపిస్తుంటాడు. హానా అది చూడకుండా నా వల్ల కాదు వీడిని భరించడం అంటుంది. అప్పుడే లింగ్ అక్కడికి వస్తాడు. వాళ్ళని అలా క్లోజ్గా చూసి కోపం వస్తుంటుంది. హానా భయపడుతుంటుంది. లింగ్కి అతనే లియున్జీ అని తెలియదు. అప్పుడు లియున్జీ హానాతో ఇతను ఎవరు అని అడుగుతాడు. అప్పుడు హానా ఇతను మన నైబర్ అంటుంది. లింగ్కి ఇంకా కోపం వస్తుంటుంది. ఇతను నీ కొత్త బాస అంటాడు. అవును అంటుంది. అప్పుడు లింగ్, నేననేది కొత్త బాయ్ ఫ్రెండా అని అంటూ అరుస్తుంటాడు. లియున్జీకి ఏం అర్థం కాక అలాగే చూస్తుంటాడు. అప్పుడు హానా, ఇది నా పర్సనల్ నైబర్, వి నైబర్లా ఉండు అంటుంది. అవును, యాజ్ ఏ నైబర్లా నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, నువ్వు చాలా హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీ కదా అంటాడు. ఇప్పుడు హానా, హ్యాపీ అంటే నీకు తెలుసా అంటూ స్మైల్ చేస్తూ ఇలా ఉండాలి అంటుంది. అవునా అంటూ వాడు కూడా కోపంగా స్మైల్ చేస్తుంటాడు. అలా గొడవ ముదురుతుంటుంది. అప్పుడే లియున్జీ లేచి తనని పరిచయం చేసుకొని, నేను హానా న్యూ బాస్ని, ఇంకా తన అంకుల్ని అంటాడు. అంకుల అంటూ అనవసరంగా ఎక్కువ మాట్లాడినట్టున్నా అనుకుంటూ తను చిన్నగా తనని పరిచయం చేసుకొని, మీరు మాట్లాడుకోండి అంటూ అక్కడి నుంచి జారుకుంటాడు. హానాకి లింక్కి మధ్య లవ్వేమో అనుకుంటాడు లియున్జీ. ఆ రోజు నైట్ బీలుని చూపిస్తారు. తన దగ్గర చాలా సెటప్ ఉంటుంది. తనే వీళ్ళని సీసీటీవీలో చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తుంటుంది. నెక్స్ట్ డే ఇక్కడ ఇద్దరు ట్రెక్కింగ్కి వెళ్తారు. చాలా దూరం పైకి కాక ఒక గుహ కనిపిస్తుంది. వాళ్ళు అందులోకి వెళ్తారు. ఏదో తేడాగా ఉంది స్మెల్ అనుకుంటూ లోపలికి వెళ్ళి చూడగానే అక్కడ ఒక అమ్మాయి డెడ్ బాడీ చూసి భయపడి బయటకు పరిగెడతారు. అక్కడ హానా అండ్ లింగ్ షాపింగ్ చేస్తుంటారు. హానా తనకి ఇష్టం వచ్చినట్టు ఐటమ్స్ తీసుకుంటుంది. లింగ్ దాన్ని తనకు తెలియకుండా అక్కడ పెడుతుంటాడు. హానాకి డౌట్ వచ్చి వెనక్కి చూస్తుంది. నీ హెల్త్కు మంచిది కాదు అంటాడు. అప్పుడు హానా, నువ్వు నాకు లెక్చర్స్ ఇవ్వడానికి నాతో పాటు వచ్చావు కదా అంటూ, యూజన్తో వచ్చినా అయిపోయేది, వాడు నాకు ఇష్టమైనవన్నీ కొంటాడు, ఇంకా వాడు స్మార్ట్, ఇంకా లవబుల్ అంటుంది. లవబుల్ అంటూ లింగ్ కొంచెం జలస్గా చూస్తుంటాడు. చూసావా వాడి పేరు చెప్పగానే నీ కళ్ళలో ఎంత జలస్ కనిపిస్తుందో అంటుంది. అలాంటిదేం లేదు అంటూ ఫేస్ తిప్పుకుంటాడు. ఇప్పుడే అటుగా ఒక మదర్ తన బేబీని ఎత్తుకొని వస్తుంటుంది. అది చూసి హానా, బేబీ చాలా క్యూట్గా ఉంది అంటూ మాట్లాడుతుంటుంది. అప్పుడు ఆవిడ లింగ్ని చూసి, మీ హస్బెండ్ కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, నీ బేబీ కూడా డెఫినెట్గా చాలా క్యూట్గా ఉంటుంది అంటుంది. హానా కొంచెం డల్ అవుతుంది. వాళ్ళు వెళ్ళిపోయాక, నాకు హస్బెండ్ లేడు అంటుంది. లింగ్ అలాగే చూస్తుంటాడు. ఇక్కడ జెన్, ఈ మధ్య మిస్సింగ్ కేసులు ఎక్కువైతున్నాయంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ కొలీగ్ వచ్చి, ఒక గుహలో డెడ్ బాడీని ఇద్దరు అబ్బాయిలు చూశారంట, ఆ ఏరియా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు కానీ అది వాళ్ళు సాల్వ్ చేయలేక మనని హెల్ప్ అడుగుతున్నారు అంటాడు. ఇక వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అంతా చెక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ హానా లైవ్ చేస్తూ ఉంటుంది. తను తెచ్చుకున్న ఫుడ్ అంతా చూపిస్తూ బ్లాగే చేస్తుంటుంది. ఇదంతా జిక్ ఎడిట్ చేస్తుంటాడు. అప్పుడే హానా, జిక్ నాకు నిద్ర వస్తుంది అంటూ అలాగే పడుకుంటుంది. లేదు లేదు, మీరు లైవ్లో ఉన్నారు, పడుకోవద్దు ప్లీజ్ అంటూ అరుస్తుంటాడు. కానీ తను అలాగే నిద్రపోతూ ఉంటుంది. తన గురించి చాలా నెగిటివ్ ట్రోల్స్ వస్తుంటాయి. తన లైవ్ని హానా ఫాదర్ కూడా చూస్తుంటాడు. అప్పుడే వాళ్ళ మదర్ వచ్చి, ఈ పిల్లకి నిద్రపిచ్చి ఎప్పుడు పోతుందో అంటూ తిడుతుంటుంది. అతను, చూడు చూడు నా బేబీ నిద్రలో కూడా ఎంత క్యూట్గా ఉందో అంటాడు. క్యూటా, చాలా చండాలంగా ఉంది అంటుంది వాళ్ళ మదర్. నిజానికి హానా నిద్రపోవడానికి కారణం తన కడుపులో ఉన్న మాన్స్టర్ బేబీనే. ఇక్కడ లియున్జీ దగ్గరికి వాళ్ళ అసిస్టెంట్ వచ్చి, హానాని మన కంపెనీలో యాక్ట్ చేయడానికి ఆఫర్ ఇచ్చి మంచి పని చేశారు, తను ఇప్పుడు లైవ్లో ఉంది, 1 నైట్లోనే తన లైవ్లో 5 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు, ఇంకా పెరుగుతూనే ఉన్నారు అంటుంది. అవును, అంత గొప్పగా ఏముంది వీడియోలో అంటూ చూస్తుంటాడు. అందులో తను నిద్రపోతూ ఉంటుంది. నెక్స్ట్ డే హానా దగ్గరికి జిక్ వచ్చి, మీకు తెలుసా మీ లైవ్ని 7 మిలియన్స్ చూశారు, ఇంకా 2 మిలియన్స్ ఫాలోవర్స్ కూడా పెరిగారు అని చెప్తాడు. 7 మిలియన్స్ ఇదంతా కళే అనుకుంటూ పడుకుంటుంటుంది. అప్పుడు జిక్ తనను లేపి, ఇది కళ కాదు, మీరు ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యారు అంటాడు. తను కూడా హ్యాపీ అవుతుంది.
అప్పుడు సిక్ మాట్లాడుతూ, మీ బేబీ వల్ల మీకు లక్ వచ్చింది, ఫస్ట్ అంకుల్ మీకు ఆఫర్ ఇచ్చాడు, ఇంకా బోనస్ పెంచాడు, ఇంకా ఈ లైవ్ స్ట్రీమ్ అంటూ నవ్వుతుంటాడు. అప్పుడు హానా, అయితే నా బేబీ లిటిల్ మాన్స్టర్ కాదు, లిటిల్ లక్కీయా అంటుంది. అవును అంటూ హ్యాపీ అవుతారు. ఆ తర్వాత హానా లింగ్ని కలిసి, నీకు విషయం చెప్పాలి, నువ్వు నన్ను విడిచి వెళ్ళిన తర్వాత కెనడాకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నా కానీ కుదరలేదు, ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నా అంటుంది. అప్పుడు లింగ్, పర్లేదు, అక్కడ జాగ్రత్తగా ఉండు, నీ హెల్త్ చూసుకో అంటాడు డల్గా. ఆ తర్వాత జెన్ లింగ్ని కలిసి, ఒక గుహలో ఒక అమ్మాయి డెడ్ బాడీ కనిపించింది, చాలా ట్రై చేశాం కానీ ఈ కేసుని సాల్వ్ చేయలేకపోతున్నా అంటాడు. లింక్ కూడా తనకి హెల్ప్ చేస్తా అని చెప్పి ఆ కేసు గురించి వివరాలని తెలుసుకుంటాడు. ఇక్కడ లింక్ క్లాస్లో ఉంటాడు. అప్పుడే అక్కడికి హానా వచ్చి వాణి అలానే చూస్తుంటుంది. అప్పుడే అక్కడికి యూజన్ వచ్చి ఒక బొకే ఇస్తాడు. హానా అందు తీసుకొని, ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు అంటుంది. అప్పుడు వాడు లవ్ అని చూపిస్తుంటాడు. ఇక ఆపు, మళ్ళీ నన్ను చేసి చేసావు అంటే చంపుతా అంటుంది. వాడు హానాని బయటకు లక్కెళ్తుంటాడు. అప్పుడు లింక్ వాళ్ళని చూస్తాడు. హానాకి మంచి సర్ప్రైజ్ ఇస్తాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే యూజన్ తనకి ప్రపోజ్ చేయడానికి చూస్తుండగానే లింగ్ వచ్చి వాళ్ళని దూరం నెట్టేస్తాడు. అప్పుడు యూజన్, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు అంటాడు. నేను నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నా, ఇంకెప్పుడు హానా ముందు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయకు అంటాడు. అప్పుడు యూజన్, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు లవ్ చేయవు, నన్ను చేయనియవు అంటాడు. అప్పుడు లింగ్, హానాతో నిన్ను ఊహించుకోలేకపోతున్నా, తనని వదిలే అంటాడు. అప్పుడే హానా వచ్చి, నేను ఫేమస్ యాక్టర్ని, నా ముందు మీరు ఇలా కొట్టుకుంటే నా నేమ్ చెడిపోతుంది, పబ్లిక్లో ఉన్నప్పుడు ఇలా బిహేవ్ చేయకండి అంటుంది. అప్పుడు యూజన్, లవ్ యూ హనీ అని హానాతో అంటాడు. అప్పుడు లింగ్, ఇంకోసారి అలా పిలిస్తే నిన్ను చంపేస్తారా అంటూ బెదిరిస్తుంటాడు. అప్పుడు యూజన్ హానాతో, నువ్వు వీడిని ఇంకా లవ్ చేస్తున్నావా అంటాడు. అప్పుడు హానా, ఎవరిని లవ్ చేయట్లేదు అంటుంది. అప్పుడు లింగ్ కోపంగా చూస్తూ, ఇక్కడే వీడితో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో, వీడి నీకు అస్సలు మ్యాచ్ అవ్వడు అంటాడు. అప్పుడు హానా, చూడు నేబర్, నువ్వు నాపై అంత రెస్పాన్సిబుల్గా ఎందుకున్నావు అనగానే, అప్పుడే యూజన్ మధ్యలోకి వచ్చి, మీ మధ్య రిలేషన్ ఏంటంటే ఓన్లీ నేబర్స్ అంటాడు. ఇద్దరు ఒకేసారి షటప్ అంటూ ఆరుస్తారు. హానా అక్కడి నుంచి వెళ్తుంటుంది. లింక్ తన వెనక వెళ్తుంటాడు. అప్పుడు హానా, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అంటుంది. మరి నువ్వు నన్ను ఫాలో అవుతూ క్లాస్కి ఎందుకు వచ్చావు అంటాడు. లేదు, నేను అలా వెళ్తూ నిన్ను చూసా అంతే అంటుంది. అప్పుడు లింక్ తనకు మాస్క్ వేస్తూ, నువ్వు ఇంతకు ముందులా కాదు, చాలా ఫేమస్ అయ్యావు, ఇలా మాస్క్ లేకుండా తిరగకు, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు అంటాడు. ఇంకో మాట చెప్తా అని యూజన్తో తిరగకు అంటాడు. నువ్వు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు జస్ట్ నైబర్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లింక్ చాలా ఫీల్ అయ్యి అలాగే చూస్తుంటాడు. ఇక్కడ జిక్ హానా అబ్రాడ్కు వెళ్ళడానికి బ్యాక్ ప్యాక్ చేస్తూ ఉంటాడు. హానా తన బేబీ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే తనకి బేబీ మూమెంట్స్ తెలుస్తుంటాయి. తను చాలా హ్యాపీగా ఏడుస్తుంటుంది. జిక్ భయపడుతూ, ఏమైంది అంటాడు. ఇక్కడ లింక్ హానా దేనికో ఫీల్ అవుతుంది అని అర్థమై బయటకు పరిగెడుతుంటాడు. హానా కూడా లింక్ ఈ విషయం చెప్పాలని బయటకు పరిగెడుతూ వస్తుంటుంది. హానా హ్యాపీగా ఆ విషయం చెప్తుంది. లింక్ కూడా ఆ బేబీ మూమెంట్స్ చూస్తూ చాలా హ్యాపీ అయ్యి ఏడుస్తుంటాడు. తర్వాత హానా వీళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి, మీ అందరికీ ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నా అంటూ, ఒక లిటిల్ మాన్స్టర్ త్వరలో రాబోతుంది అని, మాన్స్టర్ కాదు నా లక్కీ స్టార్ అంటుంది. సిక్తో అబ్రాడ్కి వెళ్ళడం క్యాన్సిల్ చేయమంటుంది. లింక్తో, నువ్వే నన్ను ఇక్కడి నుంచి కేర్ చేయాలి అంటుంది. అలా అని నీతో ఇంకా రిలేషన్లో ఉంటానని కాదు, నేనెప్పుడు సింగిల్ మదర్గానే ఉంటా, నీ హెల్ప్ ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు, మేబీ ఇది మాన్స్టర్ కాబట్టి 8 or 10 years కూడా ఉండొచ్చు అంటుంది. ఆ తర్వాత హానా చిన్నపిల్లల వీడియోస్ చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే లింగ్ వచ్చి, నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. అప్పుడు హానా, నీకు టైం సెన్స్ లేదా అంటూ తిడుతుంటుంది. నేను చెప్పేది విను, నీకోసం, మన బేబీ కోసం చెప్తున్నా అంటాడు. బేబీ అవసరం లేనప్పుడు ఎందుకు నాపై అంత కేరింగ్ అంటుంది. అప్పుడు లింగ్, నేను బేబీ వద్దనడం లేదు, నీకోసమే ఆలోచిస్తున్నా, బేబీ ఎలా పెరుగుతుందో ఏమో తెలీదు, ఫ్యూచర్లో నీకు ఏమైనా ప్రాబ్లం రాకుండా ఉండాలని అన్నాను అంటాడు. హానా కూడా అర్థం చేసుకుంటుంది, లింక్ పై పాజిటివ్ వైబ్ వస్తుంది. అలా వాళ్ళిద్దరు కూర్చొని వీడియోస్ చూస్తుంటారు. నెక్స్ట్ డే యూజన్ లింక్ దగ్గరకు వచ్చి, నువ్వు అడిగావు కదా ఎస్ గ్రూప్ గురించి, దాని బాస్, వాడిని లయన్ అని పిలుస్తారు, వాడు నన్ను కలవడానికి రమ్మన్నాడు, రేపు టెన్నిస్ గ్రౌండ్లో ఉంటాడు అని చెప్తాడు. నెక్స్ట్ డే లింక్ వాణ్ణి కలవడానికి వెళ్తాడు. అక్కడ లియోన్జి ఉంటాడు. వాణ్ణి చూసి, లయన్ అంటే మీరేనా అనగానే, అవును షాక్ అయ్యావా, నువ్వు ఇక నుంచి మా ఫ్యామిలీ అవ్వబోతున్నావని అర్థమైంది, అందుకే నీతో దాగుడు మూతలు ఎందుకని డైరెక్ట్గా నీ ముందే ఉన్నా అంటాడు. అప్పుడు లింక్, మీ రియల్ ఐడెంటిటీ ఏంటి అంటాడు. అప్పుడు వాడు, నేను నీలాగే కానీ నువ్వేంటంటే నాకంటే 100 years పెద్దవాడివి అంటాడు. హానా గ్రాండ్ ఫాదర్కి కూడా నా గురించి తెలుసు, ఇంకా నా సొంతంగా మన మాన్స్టర్స్ గురించి ఎస్ గ్రూప్ అనే కంపెనీని కూడా స్టార్ట్ చేశాను. అలా లీ ఉంచి తన పాస్ట్ని లింక్ చెప్తుంటాడు. 1983లో నేను ఒక వాలంటీర్గా వర్క్ చేస్తున్నా, అప్పుడు మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నాం, అందుకు నేను ముందుకు వచ్చా.
అలా చాలా రోజుల ప్రయోగం తర్వాత నన్ను ఒక మాన్స్టర్గా తయారు చేశారు. కానీ వాళ్ళు చాలా సెల్ఫిష్గా ఆలోచించారు. ఆ రోజే అక్కడంతా మంచి కొలాప్స్ అవుతుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను వదిలేసి పారిపోయారు. అప్పుడే మా ప్రొఫెసర్ వచ్చి, నేను నిన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళలేను సారీ అంటూ వెళ్తుంటాడు. తను అతన్ని ఆపి 230 సార్లు నాపై ఎక్స్పెరిమెంట్ చేశారు, నేను వాలంటీర్గా ఉన్నా, ఇలా నన్ను వదిలేసి వెళ్ళడం కరెక్టేనా అంటాడు. నీపై ప్రయోగం ఇంకా పూర్తవ్వలేదు, ఇప్పుడు నిన్ను బయటకు తీసుకెళ్తే నువ్వు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో తెలియదు అంటూ అతన్ని అక్కడే వదిలేసి వెళ్తారు. లియోన్జీ చాలా ఫీల్ అవుతాడు. ఇదంతా లింక్ చెప్పి సాడ్ అవుతుంటాడు. ఇక ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.